First of all, wish you all a safe day. So stay homes, stay safe. Tappa vidhulloki raavaddu. Crowded places loki asale velladu. So chala chala dangerous situation manam gamanistunnam bayata anta kuda. So after that safety note, US markets last night nashtalato mugisayi kani futures matram ippudu chala chala positive ga మనకు ఆల్మోస్ట్ 900 పాయింట్స్ అప్వర్డ్ మూమెంటం కనిపిస్తుంది ఫ్యూచర్స్లో. సో మేబీ ఇవాళ ఏషియన్ మార్కెట్స్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చాలా అగ్రెసివ్ స్టిమ్యులస్ ప్రోగ్రామ్ ప్రకటించింది, అన్లిమిటెడ్ ఓపెన్ ఎండెడ్ అసెట్ పర్చేజ్ ప్రోగ్రామ్. సో దీనిలో గమనించాల్సింది ఏంటి అంటే, చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కార్పొరేట్స్కి డైరెక్ట్గా క్యాష్ ఇవ్వబోతోంది, డైరెక్ట్గా లెండింగ్ చేయబోతోంది ఫర్ మీటింగ్ దేర్ శాలరీ బిల్స్. సో ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా ఫెడరల్ రిజర్వ్ నుంచి ఫండ్స్ వస్తాయి, వాళ్ళు చెల్లిస్తారు. అలాగే ఎవరైనా సప్లయర్స్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కూడా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దానికి లెండింగ్ చేస్తుంది. సో ఒక అఫ్కోర్స్ అసెట్ బ్యాక్డ్ లెండింగ్, బట్ స్టిల్ ఈస్ ఎ హ్యూజ్ రెస్పైట్ ఫర్ ది ఫాలింగ్ ఎకానమీ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. సో చాలా మన హిస్టరీలో ఎప్పుడు చూడలేదు. అయితే యుఎస్ సెనేట్ మాత్రం ఇంకా $2 trillion ప్యాకేజ్ ఏదైతే ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఉందో, అంటే ఇప్పుడు మానిటరీగా మనం ఫెడరల్ రిజర్వ్ చేస్తుంది, బట్ ప్రభుత్వం వైపు నుంచి చేసే ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్కి మాత్రం యుఎస్ సెనేట్ అనుమతి ఇవ్వడం లేదు. అక్కడ కొంత మనం ఒక స్టాపేజ్ అనేది చూస్తున్నాం. అదర్వైజ్ డౌ ఫ్యూచర్స్లో మనం 600 పాయింట్స్ గ్యాప్ అప్ చూస్తున్నాం ఇప్పుడు మనం. అలాగే ఇండియన్ షేర్స్ కూడా బహుశా ఇవాళ దీనికి కొంత అనుకూలంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సో COVID-19 బాధిత భారత్ను ఆదుకునేందుకు కూడా ఇక్కడ కార్పొరేట్స్ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మనం నిన్నే అనుకున్నాం కార్పొరేట్స్ అందరం ముందుకు రావాలి అని. సో ఇప్పుడు కార్పొరేట్స్ నుంచి కూడా చాలా ప్రకటనలు మనం గమనిస్తున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 పడకల ఆసుపత్రిని ముంబైలో ప్రారంభిస్తోంది, ఆల్రెడీ ఇట్స్ ఆపరేషనల్. అలాగే 1 లక్ష మాస్కులు అందించేందుకు రిలయన్స్ సన్నాహాలు ప్రారంభించింది, అనేక నగరాల్లో ఉచిత భోజన సదుపాయాలు ప్రారంభిస్తోంది. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ మన మెక్డోవల్ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి 3 లక్షల లీటర్లని ఆల్కహాల్ని, సో దీన్ని శానిటైజర్స్ కోసం శానిటైజర్స్ తయారు చేసి అందించబోతున్నారు. అంటే ఇప్పుడు ఆల్కహాల్కి ఉన్న నిజమైన పరమార్థం, నిజమైన ప్రయోజనం ఏంటి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది మనకు. సో హ్యాండ్ శానిటైజర్స్ కావచ్చు, ఇతరత్ర శానిటైజర్స్ని తయారు చేసి యునైటెడ్ స్పిరిట్స్ మా దేశానికి అందించబోతోంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లాభాల్లో 0.25%ని ఇప్పుడు COVID-19 కోసం వినియోగించబోతోంది. సో ఇలా చాలామంది మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా మనం అనుకున్నాం వెంటిలేటర్స్ చాలా చాలా కీలకమైన పరికరం ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్స్లో. ఎందుకంటే వెంటిలేటర్ లంగ్స్ ఫెయిల్ అయినప్పుడు వెంటిలేటర్తో కృత్రిమంగా ఆక్సిజన్ని గాలిని అందిస్తారు లంగ్స్ కోసం. సో అది వెంటిలేటర్స్ చేసే ప్రక్రియ. ఇప్పుడు మన దేశం మొత్తమే చూస్తే 130 కోట్ల మంది జనాభాకి మనకున్న వెంటిలేటర్స్ దేశవ్యాప్తంగా 30,000 మాత్రమే. ఫర్ ఇన్స్టాన్స్ కాకిలెక్కలు వేద్దాం, సే 130 కోట్ల జనాభాలో 1% ఈ బారిన వ్యాధి బారిన పడతారనుకుంటే 1.3 క్రోర్స్. 1.3 క్రోర్స్లో 10%కి లంగ్స్ బాగా ఫెయిల్ అయ్యాయనుకుంటే 13 ల్యాక్స్. ఎక్కడ 13 ల్యాక్స్, ఎక్కడి 30,000. సో వీ నీడ్ అట్లీస్ట్ 1 మిలియన్ ఆఫ్ వెంటిలేటర్స్. నా ఒక 10 లక్షల వెంటిలేటర్స్ కావాలి, మన దగ్గర ఉన్నది 30,000. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుందాం ఉన్న ఆ దేశాలే సతమతం అవుతున్నాయి. సో ఒకే ఒక కంపెనీ ఉంది ఇండియాలో ఈ వెంటిలేటర్స్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ కెపాసిటీ, ఇప్పుడు పరికరాలు, వాళ్ళకి ఇప్పుడు రా మెటీరియల్స్ లేవు. సో వాళ్ళకున్న కాంపొనెంట్స్ దొరకడం లేదు, ఇవి తయారు చేయడానికి అవసరమైన కాంపొనెంట్స్. ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్లో దే కెన్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ సమ్ 10,000 వెంటిలేటర్స్ అట. సో అటువంటి ఒక దారుణమైన పరిస్థితి మనం చూడబోతున్నాం. సో మనం ఈ బంద్లు కర్ఫ్యూలు ఇవి ఒకటే, ఇవి ఓకే, ఇది ఒకే తు స్ప్రెడ్ కాకుండా అడ్డుకునేందుకు. బట్ ప్రభుత్వం చేయాల్సింది ఇంకా చాలా 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 ఉంది. సో ఒక బిగ్ మ్యాసివ్ మూవ్స్ కనుక ప్రభుత్వం వైపు నుంచి లేకపోతే వీధుల్లోకి బయటకు రావద్దు. ఓకే, వీధుల్లోంచి బయటకు రారు జనం, చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. మనం చూస్తున్నది బయటకు వస్తున్నారు అందరూ బాధ్యత విస్మరిస్తున్నారు అనేది అది కరెక్ట్ కాదు. మేబీ కొంతమంది లలాయి ఆకతాయిగా రావచ్చు బహుశా, కానీ వస్తున్నది ఎవరు అంటే వాళ్ళకి సడన్గా వచ్చి మీద పడింది ఈ ఆపద అనేది. ఒకసారిగా కర్ఫ్యూ అన్నారు, కర్ఫ్యూ నుంచి లాక్డౌన్ అన్నారు,
ప్రిపేర్డ్గా లేరు ఎవరు, ఇంట్లో వస్తువులు లేవు, ఆహార పదార్థాలు నిండుకున్నాయి, బయటకు రాక ఏం చేస్తారు? సో దానికి కొంత ప్రభుత్వం వైపు నుంచి చాలా చర్యలు అవసరం. అండ్ దేర్ ఇస్ ఇట్ లాట్ దట్ ది గవర్నమెంట్ షుడ్ డూ. ఇది ఏదో మేము కర్ఫ్యూ విధించేసాం, మీరు పోలీసులను పెట్టేసాం అని కానీ కుదరదు. సో దేర్ లాట్ ది గవర్నమెంట్స్ హ్యావ్ టు డూ. నేను చూసాం రైతు బజార్లో తొక్కిసలాట, అటువంటి క్రౌడెడ్ ప్లేసెస్లోనే కరోనా ప్రబలే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సో మెనీ ప్రికాషన్స్. పరిశుభ్రమైన ప్రాంతాల్లో కూరగాయలు అమ్మాలి, పరిశుభ్రమైన ప్రాంతాల్లో క్రౌడ్స్ లేకుండా విస్తృతంగా ప్రజా ఆహార అవసరాలకు అవసరమైన పదార్థాలు అందించాలి. అండ్ హెల్త్ కేర్ విచ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నౌ. సో హెల్త్ కేర్కి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది ప్రభుత్వాలు త్వరలో ప్రకటించాలి. అండ్ ఆర్బీఐ హ్యాస్ టు స్టెప్ నౌ. ఫెడ్ చూస్తున్నాం మనం ఎటువంటి అన్లిమిటెడ్ స్టిమ్యులేషన్ని ప్రకటించిందో, రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ టు నౌ యూజ్ ఆల్ ఇట్స్ రిసోర్సెస్. ది గవర్నమెంట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇట్స్ పబ్లిక్ స్పెండింగ్. లేకపోతే ఓకే, కరోనా 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, తర్వాత ఏంటి, వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ కరోనా? ఒక్కసారిగా ఎకానమీ కనుక కుప్పకూలిపోతే మనం చేయగలిగిందే ఉండదు. ఐ థింక్ గవర్నమెంట్ మస్ట్ బి ఇన్ ది థింకింగ్ ఫేజ్, ప్లానింగ్ ఫేజ్, బట్ దే హ్యావ్ టు అనౌన్స్ ఇట్ ఇమీడియట్లీ. అండ్ ప్రజల్లో ఆ మొరేల్స్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా చాలా అతిపెద్ద బాధ్యత వాళ్ళ నెత్తి మీద ఉంది, ఇప్పుడు వాళ్ళ భుజాల మీద ఉంది. దాన్ని ఏ విధంగా ఎంత సమర్థవంతంగా నెరవేరుస్తారనేది మనం కాలమే నిర్ణయిస్తుంది, కాలమే చెప్తుంది.